సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అన్నారు ఈ వీడియోలో మనం గ్రామ వార్డు సచివాలయం సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్లో చాలా అంటే చాలా ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా జాబ్ వచ్చిందా రాలేదా అనేది క్లియర్గా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ నుంచి చూడండి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారు తర్వాత మనకి కాల్ లెటర్స్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇంకొక అప్డేట్ ఇచ్చారు తర్వాత మనకి అప్లోడ్ సర్టిఫికేట్స్కి సంబంధించి ఇంకొక అప్డేట్ ఇచ్చారు తర్వాత మనకి వెరిఫికేషన్ ఫామ్కి సంబంధించి కూడా వేరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి రిజల్ట్కు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది మీరు ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు తర్వాత మనకి సబ్మిటెడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు కూడా వేరొక అప్డేట్ అయితే కల్పించారు మళ్ళీ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ను చూసుకునేందుకు కూడా వేరొక అప్డేట్ అయితే కల్పించారు తర్వాత మీరు హాల్ టికెట్ కానీ మర్చిపోయినట్లయితే మీ మర్చిపోయిన హాల్ టికెట్ నెంబర్ను రప్పించేందుకు కూడా వేరొక అప్డేట్ అయితే ఉంది ఇక్కడ మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే కాల్ లెటర్ మీద క్లిక్ చేసినట్లయితే హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసుకున్నట్లయితే మీకు కాల్ లెటర్ వచ్చిందా లేదా అనేది ఇక్కడి నుంచి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సర్టిఫికేట్లు అప్లోడ్ చేయడానికి సంబంధించి కూడా వేరే అప్డేట్ అయితే ఉంది ఎవరైతే కాల్ లెటర్ పొందారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్లు అయితే అప్లోడ్ చేయాలి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి మెసేజ్లు ఈమెయిల్లు కూడా పంపారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీరు డైరెక్ట్గా కాల్ లెటర్ చెక్ చేసుకున్నట్లయితే మీకు జాబ్ వచ్చినట్లయితే కాల్ లెటర్ రావడం జరుగుతుంది ఇంకా మనకి ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే వెరిఫికేషన్కి సంబంధించి జిల్లా ఎంపిక కమిటీ ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు సూచన గ్రామ సచివాలయ పోటీ పరీక్షల నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితా నుంచి వారి యొక్క ర్యాంక్ లోకల్ నాన్ లోకల్ దీంతో పాటు పోస్ట్ ప్రాధాన్యత మహిళా రిజర్వేషన్ సామాజిక వర్గం వైకల్యం ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు స్పోర్ట్స్ కోటా ఆధారంగా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా సెలక్షన్ కమిటీ పరిశీలన చేసి అనంతరం ప్రాథమికంగా ఎంపిక చేసిన వారికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కొరకు నిర్ణీత ప్రదేశంలో హాజరు కావాలని ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు ఎవరైతే జాబ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి మెసేజ్ల రూపంలోనూ ఈమెయిల్స్ ద్వారా కూడా సమాచారం అయితే పంపినట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఇది గ్రామ వార్డు సచివాలయ వెబ్సైట్ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ ఆధారంగా కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది కాల్ లెటర్ పొందిన అభ్యర్థులు తమ ధృవీకరణ పత్రం అంటే అప్లైఅప్లికేషన్తో పాటుగా నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ విద్యార్హత పత్రం అంటే మార్క్స్ మెమోస్ దీంతో పాటుగా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేసినట్లయితే స్పోర్ట్స్ కోటాకి సంబంధించి సర్టిఫికేట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి సర్టిఫికేట్ ఇక్కడ మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఇన్ సర్వీస్కి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు ఇన్ సర్వీస్కి సంబంధించి సర్టిఫికేట్లతో పాటుగా సిద్ధంగా ఉంచుకోవాలి ఇక్కడ మనకి దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పోస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుని పక్కనే మీకు ఒక క్యాప్చర్ కోడ్ అయితే వస్తుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ కింద ఆర్ఈ డబల్ టూ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది ఎంటర్ చేసి క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి మీ సిగ్నల్కి సంబంధించి సర్వర్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కొద్దిగా సమయం అయితే పడుతుంది మీరు మళ్ళీ రిఫ్రెష్ చేసి చూడండి ఇక్కడ మీకు దీనికి సంబంధించి క్లియర్గా అప్డేట్లు అయితే ఉన్నాయి ఎవరైతే కాల్ లెటర్లు పొందారో వాళ్ళందరూ కూడా జాబ్కి సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి అయితే హాజరు కావాల్సి ఉంటుంది మనకి న్యూస్ పేపర్ ఆధారంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే వన్ ఇన్స్ టూ టూ నిష్పత్తులో ఎంపిక చేయడం జరుగుతుంది అంటే ఒక పోస్ట్ కి ఇద్దరిని ఒక పోస్ట్ కి ఇద్దరిని పిలుస్తున్నారు ఇక్కడ మనకి ఫైనల్ గా ఎవరికైతే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయో వాళ్ళని అయితే జాబ్కి ఎంపిక చేయడం జరుగుతుంది ఇది మరి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకున్న అన్ని సందేహాలు కూడా క్లియర్ ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను డైరెక్ట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కింద ఒక అలా ఓపెన్ అవుతుంది అక్కడ మీకు డైరెక్ట్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వచ్చి క్లియర్ ఇన్ఫర్మేషన్ అది చెక్ చేసుకోవచ్చు సబ్మిటెడ్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది హాల్ టికెట్ మర్చిపోతే హాల్ టికెట్ నెంబర్ను కూడా మీరైతే రప్పించవచ్చు ఇది మరి ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎటువంటి సందేహం ఉన్న కమెంట్ రూపంలో కమెంట్ అయితే చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు తప్పకుండా రిప్లై తీస్తారు వీలైతే నేను కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్